ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించుకున్నారు వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధులు లబ్ధిదారు ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పద్నాలుగు రోజుల పాటు పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం జరగనుంది అనకాపల్లి జిల్లా పెసినికాడ నుంచి వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధులు సీఎం వైఎస్ జగన్ బటన్ నొకే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు దీంతో రాష్ట్రంలోని ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద మహిళలకు లబ్ధి చేకూరనుంది వారి ఖాతాల్లో ఐదు వేల అరవై పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేయనున్నారు సీఎం జగన్ నలభై ఐదు నుండి అరవై ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు తోడబుట్టిన అన్నలా తమ్ముడిలా తోడుగా ఉంటూ వారిని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు సీఎం జగన్ ఆదాయ మార్గాలను సైతం చూపిస్తూ వైఎస్సార్ చేయూతతో ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున క్రమం తప్పకుండా సాయం అందిస్తున్నారు వరుసగా నాలుగేళ్లలో అక్క చెల్లబలకు ఒక్కొక్కరికి మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడంతో పాటు వారికి జీవనోపాధి మార్గాలను సైతం చూపిస్తూ అండగా నిలబడుతున్నారు తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ రేపు రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికలు కూడా దీని మధ్య జరగబోయే విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి విశ్వసనీయతకి చంద్రబాబు నాయుడు లాంటి నమ్మక ద్రోహి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇది సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏ హామీనైనా నిలబెట్టుకుంటాడు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తాడు అనేటువంటి నమ్మకం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఉంది సో ఆ విధంగానే ముందుకెళ్లేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం వైఎస్ఆర్ చేయూతతో పొందే డబ్బును ఉపయోగించుకోవడంలో అక్క చెల్లెమలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తోంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ సాయాన్ని చిన్న మధ్య తరహా వ్యాపారాలను నడుపుకోవడానికి మరే ఇతర అవసరాలకు లేదా జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు వారికి వెసులుబాటు కల్పిస్తున్నారు మరోవైపు జీవనోపాధికి సంబంధించిన మార్గాలను సైతం చూపిస్తూ తోడ్పాటును కూడా అందిస్తోంది ఏపీ ప్రభుత్వం పర్యటనలో భాగంగా సీఎం జగన్ ప్రత్యేక విమానంలో ఉదయం విశాఖ ఎయిర్పోర్ట్కి వస్తారు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కసింకోట మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు స్థానిక ప్రజాప్రతినిధులతో పది నిమిషాలు ముచ్చటిస్తారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి పిస్నికాడ వద్ద గల సభా వేదిక వద్దకు చేరుకుంటారు సీఎం జగన్